ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్మైలీ మీ చూసిన స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందు మన ఛానల్ కి తెరవదు కొద్దిగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో మనం అయితే జనవరి మంత్ ఎలైట్ పాస్ గురించి తెలుసుకుందాం. మీరైతే అనుకోవచ్చు ఇంకా డిసెంబర్ మంత్ ఎలైట్ పాస్ గురించే చెప్పలేదు, అప్పుడే ఏంటి జనవరి మంత్ ఎలైట్ పాస్ గురించి అని చెప్పి. మనకైతే జనవరి మంత్ ఎలైట్ పాస్ అనేది సో మనకైతే కొత్తగా ఉండబోతుంది. సో దాని గురించి అయితే డీటెయిల్ గా అయితే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా చెక్ చేసుకోండి. సో మనం అయితే వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు కొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, మనకైతే ఏ విధంగా ఇప్పుడు హైపర్ బుక్ అయితే ఉందో, రాంపేజ్ బుక్ అయితే వచ్చింది కదా, హైపర్ బుక్ అనేది మనకైతే రిటర్న్ రాబోతుంది. అది ఎలా అంటే, సో మీరైతే స్క్రీన్ లో అయితే చూస్తున్నారు కదా, ఇలా మనకైతే డ్రాగన్ సింబల్ అయితే ఉంటుంది. సో FFWS జరిగినప్పుడు మనకైతే ఇలాంటి హైపర్ బుక్ అయితే రావచ్చు. దానికైతే మనకైతే హైపర్ బుక్ అయితే వస్తుంది అనే లీక్స్ అయితే వచ్చాయి, కానీ ఇంకా అందులో ఏమేమి ఉండబోతున్నాయి అనే లీక్స్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత మనమైతే ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే, మనకైతే OB37 అప్డేట్ తర్వాత సో ఈవో బండిల్ అయితే రాబోతుంది, కలర్ చేంజింగ్ బండిల్. సో మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి థీమ్ లో మనకైతే 4 కలర్స్ సంబంధించిన ఈవో బండిల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మనకైతే OB37 అప్డేట్ తర్వాత కొన్ని ఎమోట్స్ అయితే వస్తాయి కదా, అవైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇంకా ఫుల్ రివ్యూ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఇంకా లేచకుండా మనమైతే వీడియో టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం కదా. సో మనకైతే 2023 జనవరి ఎలైట్ పాస్ నుంచి సో ఎలైట్ పాస్ అనేది మనకైతే యానిమేషన్ కానీ కొంచెం కొత్తగా అయితే ఉండబోతుంది. నేనైతే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనమైతే జనవరి మంత్ ఎలైట్ పాస్ కి సంబంధించిన ట్రైలర్ అయితే చూద్దాం. సో ఈ విధంగా మనకైతే ప్రీమియం అయితే ఉంది కదా, సో ఆ విధంగా అయితే ఉంటది. సో ఎలైట్ పాస్ సంబంధించిన బండిల్ అయితే ఇది. సో మీరైతే గమనించవచ్చు ఉన్న ఎలైట్ పాస్ కి, ప్రెసెంట్ ఉన్న ఎలైట్ పాస్ కి, నెక్స్ట్ రాబోయే ఎలైట్ పాస్ కి చేంజెస్ ఏముందో అని చెప్పి. సో మనకైతే ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకి ఉన్న ఎలైట్ పాస్ లో జెంట్స్ బండిల్ అయితే ఉంటది కదా, సేమ్ జెంట్స్ బండిల్ మనకైతే 3 కలర్స్ లో అయితే ఉంటది. సో మరి ఈవో బండిల్ మామూలుగా మనకైతే ఎలైట్ పాస్ లో ఒక జెంట్స్ బండిల్, ఒక లేడీ బండిలే ఉంటది కదా. సో నెక్స్ట్ జనవరి నుంచి రాబోయే థీమ్ లో సో మనకైతే 3 బండిల్స్ అయితే రాబోతున్నాయి, మేబీ నాకు తెలిసి. సో ప్రెసెంట్ అయితే ఎలైట్ పాస్ అయితే ఉంటది కదా, సో ఎలైట్ పాస్ కన్నా ఈ 3 బండిల్స్ కావాలనుకుంటే అయితే ప్రెసెంట్ ఉన్న ఎలైట్ పాస్ కన్నా సో ఎక్కువ ప్రైస్ అయితే డైమండ్స్ అయితే ఉండొచ్చేమో. సో చూద్దాం మరి, ఇంకా జనవరి కాబట్టి ఇంకా 1 మంత్ అయితే ఉంది. ఫుల్ రివ్యూ తెలిసిన తర్వాత నేనైతే నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. సో ప్రెసెంట్ అయితే మనకైతే జనవరి మంత్ ఎలైట్ పాస్ నుంచి మనకైతే యానిమేషన్ అయితే చేంజ్ అవుతుంది అనే లీక్స్ అయితే వచ్చాయి. మరి మీకు ఈ యానిమేషన్ ఎలా అనిపించింది, అండ్ అలాగే ఒకే బండిల్ 3 కలర్స్ లో ఉంది కదా, సో ఇది కూడా మీకైతే ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకొని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ FF. టాటా, బై బై.